ఘంటసాల గారు కాకుండా మీ ఫేవరెట్ సింగర్ ఎవరైనా ఉన్నారా? మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన సింగర్ ఈ తరం అయినా కావచ్చు, సంబడి హూ యూ సీ నౌ, ఇప్పుడు ఈ తరం సింగర్స్ చూసి ఎంత బాగా పాడుతున్నాడు అని అనిపించే సింగర్స్? ఈ తరంలో చాలామంది సింగర్స్. ఫస్ట్ ఐసే బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నాకు అతని మాడ్యులేషన్ కానీ ఆయన రెండరింగ్ చాలా ఇష్టం. తర్వాత కారుణ్య, దెన్ రీసెంట్లీ మనకి శ్రీరామ్. ఐ మస్ట్ హార్టీలీ కంగ్రాచులేట్ శ్రీరామ్, హీ అచీవ్ ది గోల్ అండ్ ఇన్ని కోట్ల మంది అభిమానం పొందడం. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది మీడియా. ఇదే శ్రీరామ్ మీడియా లేదనుకోండి, కష్టమయ్యేది. అతనికి అంత ఇది వచ్చేదా, పాపులారిటీ వచ్చేదా? అవన్నీ లేకపోవడాన్ని దాటి చొచ్చుకుపోవాలంటే సినిమా ఫీల్డ్లో రాణించడానికి ఏం కావాలంటారు? ఎందుకంటే ఉదాహరణకి బాలు గారికి కూడా మీడియా లేదు ఒక టైంలో, బట్ ఆయన చొచ్చుకుపోయారు, దూసుకుపోయారు. సో ఫైనలీ అల్టిమేట్గా ఇప్పుడు సింగర్స్కి మీరు సలహా ఇస్తే వాట్ ఈస్ ఇట్ దట్ మీ వుడ్ గివ్? అదృష్టం రావాలి. నెక్స్ట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అండ్ డెడికేషన్. తర్వాత ఇప్పుడు చూడండి, మరి ఇంతమంది సింగర్స్ ఉన్నారు కదా, అంటే పర్లో నొచ్చుకొని ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇంతమంది సింగర్స్ మనకు కనబడుతున్నారు, రోజు పొద్దున్న లేస్తే ఒక 10-15 మంది సింగర్స్ కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ తీసుకుని వస్తారు. తెలుగు ఫీల్డ్లో ఎంతవరకు తెలుగు సినిమా తెలుగు సింగర్స్ పాడుతున్నారు మీరు చెప్పండి? భాష రాను అని తీసుకొచ్చి వాడు ఏం పలుకుతే అదే ఓకే చేసి అవసరం అంత అవసరం ఉందా అని నాకు ఒక డౌట్. ఇప్పుడు అంటే అప్పట్లో అంతమంది సింగర్స్ లేరు కాబట్టి ఓకే, ఇప్పుడు మరి పొద్దున్న లేస్తే మీరు టీవీ ఛానల్స్ వస్తే ఎంతమంది సింగర్స్? అఫ్ కోర్స్ అంటే అప్పుడు వాళ్ళని పాడించిన అవకాశం ఇవ్వాలంటే వాళ్ళతో రిహార్సల్స్ చేయించి కొంచెం మనం తరిఫి తీయాలి. ఎవడు పుట్టగానే పండితుడు కాదు స్వప్న. మేము కూడా, నేను బాలసుబ్రహ్మణ్యం కూడా కొత్తలు చాలా ఫేస్ చేసాము. లక్కీగా మాకు అప్పట్లో రిహార్సల్స్ ఉండేవి. నాన్న అలా కాదు బాబు, ఇలా పాడు, ఇలా కాదు బాబు, అలా పాడు. ఇప్పుడు అలా పాడించుకోవడానికి టైం లేదు ఎవరికి, నో టైం. స్క్రిప్ట్ తెలియదు, సాంగ్ తెలియదు, ఎవరు పాడతారు తెలియదు. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా నేను 2-3 సందర్భాలు పాడడం జరిగింది, ఏం పాట తెలియదు. అంత ట్రాక్ సిస్టమ్ మొత్తం నా ముక్క నేను పాడేళ్ళిపోతాను. ఇంకో ఆవిడ ఎవరితో పాడుతుందో తెలియదు, సింగర్ పాడుతుందో తెలియదు. ఆవిడ ముక్క పాడేళ్ళిపోతుంది, బ్యాక్గ్రౌండ్స్ ఉండవు. ఫ్లూట్ వాడు వాడికి ఎప్పుడు టైం ఉండవచ్చు, కింగ్ నా బాగా వెళ్ళిపోతారు వాడికి. ఇలా అయిపోయింది మ్యూజిక్, ముక్కలు 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 మన అతికి లాస్ట్లో ఒక సాంగ్ స్వరూపం వస్తుంది.